పేరు అనుష. వెల్కమ్ టు ఏఎన్యూ టాప్ న్యూస్. నూతన సచివాలయ భవన నిర్మాణానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత భవనాలలో కార్యాలయాల తరలింపుపై దృష్టి సారించింది. ఇప్పటికే ప్రస్తుత సచివాలయ కార్యాలయ విస్తరణం, శాఖాధిపతులు సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో ఉన్న విస్తరణం తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. తెలంగాణ పోలీసు శాఖలో మరో 15,000 ఉద్యోగాల భర్తీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. కొత్త జిల్లాల ప్రాతిపదిక మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 2015లో 10,000 ఉద్యోగాలు భర్తీ చేయగా 2018లో 18,000 కొలువులు భర్తీ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. లోక్సభలో భారీ ఆధిక్యం భాజపా సొంతం, కానీ రాజ్యసభలో సరిపడ సంఖ్యాబలం లేదు. అందుకే ఎన్నో కీలక బిల్లులు ఇంకా ఎగువ సభ దాటలేకపోతున్నాయి. అయితే మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే ఈ సమస్యను అధిగమించే అవకాశాలున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలవడం వల్ల అప్పటి పీసీసీ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య నైతిక బాధ్యతను వహించి తప్పుకున్నారు. ఆ తర్వాత 2015లో ఫిబ్రవరిలో అప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ నెల 28-29 తేదీల్లో జపాన్లో ఓసాకా నగరంలో జరగనున్న G20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. ట్రంప్తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, జపాన్ ప్రధాని షింజో అబే సహా దాదాపు 10 దేశ అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు మోదీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ఆనుకొని నిర్మించిన ప్రజావేదిక భవనం కూల్చివేసే ప్రక్రియను అధికారులు నిన్న సాయంత్రం మొదలుపెట్టారు. అయితే దీనిని తక్షణమే ఆపాలని ప్రకాశం జిల్లా కారంచేరు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పి శ్రీనివాసరావు హైకోర్టులో అత్యవసర వాజ్యం దాఖలు చేశారు. హైదరాబాద్ వేదికగా ఈ రోజు నుంచి అంతర్జాతీయ విత్తన పరీక్షా సంఘం ఈస్టా కాంగ్రెస్ 2019 జరగనుంది. జూలై 3 వరకు మాదాపూర్ HICC నోవాటెల్ హోటల్లో జరగనున్న 32వ అంతర్జాతీయ విత్తన సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్వహణ ఏర్పాట్లు, అధికార రాక సదుపాయాలు బందోబస్తు పూర్తయింది. ఆదిలాబాద్ జిల్లాలో గత 7 ఆగస్టులో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన 28,000 రైతులకు సాయం అందించడంలో మౌనం తగదని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జూలై 1 వ్యక్తిగతంగా హాజరై రైతులకు సాయం అందించడానికి తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశించింది. ఏఎన్యూ టాప్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఏఎన్యూ న్యూస్.